హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి నమః. అమ్మవారి ఆశీస్సులందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో ముఖ్యంగా మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైందో, మన గృహంలో అంటే మన ఇంట్లో పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది. అటువంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులను గనక పెట్టడం వల్ల దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది. కొన్నిసార్లు చూడండి, మనము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంత ఉపవాసం చేసినా, భగవంతుని భక్తితో ఆరాధించినా ఆ భగవంతుడు అనుగ్రహమానికి మనకు అస్సలు దొరకనే దొరకదు. ఎందుకు దేవుని ఆరాధించినా మా కోరికలు అనేది తీరకుండా పోతున్నాయో, దానికి కారణం ఏంటంటే గనక మనం చేసేటువంటి కొన్ని చిన్న చిన్ని తప్పుల ద్వారా ఆ భగవంతుడు మనకు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పూజా మందిరంలో ఆ దేవతా శక్తి అనేది ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది. కొన్ని వస్తువులను పూజా మందిరం నుండి ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. ప్రాచీన గ్రంథాలలో మన పూర్వీకులు, మన పెద్దలు ఏనాడో చెప్పినారు. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం. ఇంకా ముఖ్యంగా పూజా మందిరంలో దివంగతుల యొక్క ఫోటోలను అయితే పెట్టుకోకూడదు. అంటే పెద్దవాళ్ళండి, మన పెద్దవాళ్ళు అంటే మన చనిపోయినటువంటి పెద్దవాళ్ళు, అంటే మన అవ్వ తాత కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకా ఎవరైనా మన పూర్వీకులు చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను ఇంకా పూజా మందిరంలోనే పెట్టుకుంటుంటారు కొంతమంది. అది మహా పొరపాటు అనమాట. ఇంకా ఎందుకంటే మన పొరపాటు, మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు దేవుళ్ళే కదా, మన తాత ముత్తాతలు కూడా వాళ్ళు కూడా దేవుళ్ళే కదా, వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం కదా. వాళ్ళను కూడా పూజా మందిరంలో పెట్టుకొని దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు పూజ చేస్తే రెండు పూజలు ఒకేసారి అయిపోతాయని చెప్పేసి అనుకుంటాం. కానీ అది మహాపొరపాటు అండి. ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటి చోటుకి దేవతలు రారు, దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు. అందుకోసమే పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటికి తోరణాలు కట్టము, ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోలేము, ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దేవతా స్తోత్రాలు చదవలేం, గంట వాయించము. ఇంకా పితృదేవతలకి ఇంకా గంట వాయించినా, గంట వాయిస్తే దేవతలకు ఆహ్వానం అన్నమాట. ఇంకా గంట వాయిస్తే దేవతలు వస్తారు, రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవతలకి పితృదేవతలకి ఒప్పందం ఉంది, దేవతలు ఉన్నటువంటి చోటుకు పితృదేవతలు రారు, పితృదేవతలు ఉన్నటువంటి చోటుకి దేవతలు రారు. కాబట్టి మనము పితృదేవతల యొక్క చిత్రపటాన్ని, మనం చనిపోయినటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో కూడా పెట్టి మనం పూజించుకోవడం ద్వారా దేవతలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవత కావచ్చు, నారాయణుడు కావచ్చు, ఏ దేవుడైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనము ఎంత పూజ చేసినా ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి పితృదేవతలను చిత్రపటాలను పూజా మందిరంలో ఉంటే తీసేసి ఇంకొక చోట పెట్టుకోవాలి. పూజా మందిరంలో మనం పెట్టకూడదు అన్నమాట, అది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది అన్నమాట. ఇంకా రెండవది వస్తువు ఏంటంటే గనక ఇనుప సామాన్లు. ఇనుప సామాన్లు అంటే కత్తి, సుత్తి, ఇటువంటి వస్తువులు అయితే మనం చాలామంది అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి కానీ, లేకపోతే ఒక చిన్న చిన్నటి కత్తి కొబ్బరికాయ ఉన్న మీద ఉన్నటువంటి ఆ పొట్టు ఒలవడానికి కానివ్వండి, కొన్ని ఇనుప వస్తువులను అయితే, కొన్ని ఇనుప బొమ్మలు కానీ, ఏనుగు బొమ్మలు కానీ, అటువంటి వస్తువులు, ఇనుప వస్తువులను అయితే పూజా మందిరంలో పెట్టుకోకూడదు. ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతీతిగా నిలుస్తుంది. అందుకే దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఏంటంటే గనక ఇనుప గజ్జల తల్లి. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఇనుప వస్తువులు అనేటివి ఉంచకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారనమాట. కొంతమంది అయితే అనుమానం వస్తూ ఉంటుంది, స్వామి చిత్రపటానికి పైన చిన్న చిన్న మేకులు కొట్టి ఉంటారు కదా, అవి ఇనుముతోనే చేస్తుంటారు కదా, ధాన్యం చేశారు స్వామి అని చెప్పేసి అడుగుతుందనమాట. దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయం అయితే ఉంటుందండి. ఎప్పుడైతే ఒక మనకు ఒక రాగి మేక అనేది దొరుకుతూ ఉంటాయి, కాపాడుతూ ఉన్నటువంటి ఇంకా వస్తువు ఇత్తడి మేకులు అయితే దొరుకుతున్నాయి, ఆ మేకులను అలాగే కొట్టుకోండి చిత్రపటానికి. ఇంకా లేదు, ఇంకా మేము ఇంత పూర్వమే మేము ఆల్రెడీ మాకు అక్కడ ఇనుప ముక్కలతో అయితే కొట్టి ఉన్నాము, మరి దాన్ని మేము తీయడానికి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అంటారు కదా, దానికి ఆ మేకులకి కాస్త పసుపు నీళ్ళని కలిపి రాయండి. ఆ మేకుకు
పసుపు నీళ్లను పెట్టడం ద్వారా ఆ దోషం అనేది అక్కడ పరిహారం అయిపోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు. ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్రదేవత ఉంటుంది. అందుకోసమే పూర్వకాలంలో ఇంటి గడప కూడా పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళు. ఎందుకు పసుపు రాయడము అంటే గనక సైంటిఫిక్గా చూసుకుంటే గనక పసుపు గడపకు రాస్తే ఆ ఇంట్లోకి బ్యాక్టీరియా ఇంకా క్రిములు కానీ రావు. పసుపుకు అంత బ్యాక్టీరియాను అంతం చేసేంత శక్తి అయితే ఉంటుంది. ఇప్పుడైతే సైంటిస్టులు కూడా నిరూపిస్తున్నారు. అది ఒక కారణమైతే లక్ష్మీదేవి పసుపులో ఎక్కువగా కొలువై ఉంటుంది. ఇప్పుడు ఆ గడపకు పసుపు పూసినట్లయితే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించదు. ఇంకో వీడియోలో మనము ఆ గడప పూజ ఎలా చేసుకోవాలో అయితే తెలుసుకుందాము. ఇంకా ఇప్పుడు ఈ మేకకులకి కాస్త పసుపు రాయడం ద్వారా ఆ దోషం అనేది పరిహారం అయిపోతుంది. ఇక మూడవ వస్తువు ఏంటి అంట గనక పగిలిపోయినటువంటి చిత్రపటం. కొన్ని చిత్రపటాలు దేవతా చిత్రపటాలు బలి అయిపోయి ఉంటారు. గ్లాసు చినిగిపోయి ఇంకా ప్రేములు పాడైపోయి ఇంకా లోపల ఉన్నటువంటి దేవత యొక్క ఫోటో అంటే దేవత యొక్క ఫోటో ఫ్రేమ్ అంతా కాస్త రూపం అనేది మాసిపోయి కాస్త బూజు పట్టినట్లుగా ఉంటుంది. అటువంటి చిత్రపటాలను వెంటనే తీసేయాలి. తీసేసి ఎక్కడైనా సరే ఇంకా చెరువులో కానీ బావిలో కానీ విడిచిపెట్టేసేయాలి. ఆ ప్రేమను తొలగించేసి ఆ చిత్రపటానికి మాత్రం నీళ్ళలో వదిలేసేయండి. అంతేగాని ఆ ప్రేమని ఆ గ్లాసును మాత్రం నీళ్ళలో వేయకూడదు. ఇంకా కొత్త ఫోటో ఏదైనా ఉంటే కనుక తెచ్చిపెట్టుకోండి. కాబట్టి భిన్నమైనటువంటి చిత్రపటాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు. ఇక నాలుగవ వస్తువు ఏంటి అంట గనక చిరిగిపోయినటువంటి వస్త్రాలు. ముఖ్యంగా మనకు దేవుణ్ణి తుడవడానికి కొన్ని చిరిగిపోయినటువంటి వస్తువులను తెల్లటి పంచలు కొన్ని టవళ్ళు కొన్ని చిరిగిపోయినటువంటి వస్త్రాలను పూజా మందిరంలో ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం కదా. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయినటువంటి వస్త్రాలు పెట్టుకోకూడదు. చిరిగిపోయినటువంటి వస్త్రాలని కుచేలములు అంటాము. చినిగిపోయినటువంటి వస్త్రములు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మి అయితే నిలువ ఉండదు. మనము చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించినా చినిగిపోయినటువంటి వస్త్రములు పూజా మందిరంలో పెట్టినా లక్ష్మీదేవి పూజా మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరి ఇంకేం చెయ్యాలి అంటే గనక మనకు నాప్కిన్స్ దొరుకుతున్నాయి శుభ్రంగా. ఒక 100 రూపాయలు పెడితే చిన్న చిన్న నాప్కిన్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి. ఇంకా ఫోటోలు తూర్చుకోవడానికి దేవుని సామాన్ తూర్చుకోవడానికి ఎంతో డబ్బులు అయితే వృధా చేస్తుంటాం కదా. అలా ఒక 10 నాప్కిన్స్ కనీసం ఒక 5 నాప్కిన్స్ తెచ్చిన ఒక వారం మొత్తం మనం వాడుకోవచ్చు. మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి అక్కడే మనం పెట్టుకోవచ్చు. చిరిగిపోయినటువంటి వస్త్రాలను పూజా మందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఇక ఆ తర్వాత 5వ వస్తువు ఏంటంటే గనక ఒకే రకమైనటువంటి దేవతామూర్తులను మనము 2 మూర్తులను ఒక దగ్గరనే పెట్టకూడదు. గణపతి విగ్రహం ఉందనుకోండి ఇంకో గణపతి విగ్రహము అటువంటిదే సేమ్ మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదు అన్నమాట. ఇంకా ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా 2 విగ్రహాలు అయితే అమ్మవారి, ఒకటి శివలింగం చాలు, ఇంకోటి కూడా శివలింగం ఇంకా ఉండకూడదు అన్నమాట. ఇంకా ఒకే మూర్తి కలిగిన 2 దేవతామూర్తులున్నా 2 చిత్రపటాలున్నా ఇంకా అవన్నీ వెంటనే తీసేయాలన్నమాట. ఇంకా తర్వాత దేవతా విగ్రహాలు అంగుష్ట ప్రమాణంలో ఉండాలి. అంటే ఇంకా మన చేయి ఇలా పెట్టుకున్న పిడికిలు బిగించి అంటే బొటన వేయాలన్నమాట. అంగుష్ట ప్రమాణము అంటే ఒక ఈ సైజు ఉన్నా పర్వాలేదు. అంటే దీనికి మించి గనక ఎత్తైనటువంటి విగ్రహాలు కనుక ఉంటే దానికి కొంచెం నియమాలు అయితే ఉంటాయి. ఆగమశాస్త్ర ప్రకారం అయితే పెద్ద విగ్రహాలు ఉంటే దానికి ప్రతినిత్యం అభిషేకం అనేది చేసుకోవాలి, నైవేద్యంగా పెట్టుకోవాలి. తప్పకుండా నైవేద్యం అనేది పెట్టుకోవాలి, అరగింపు చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలి, సూత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని నియమాలు ఎక్కువగా ఉంటాయి, దాన్ని పాటించినట్లయితే ఎంతైనా మంచి విగ్రహాలు అయితే మనము ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు. చిన్న విగ్రహాలు అయితే పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇంకా నైవేద్యాలు గినా పెట్టడం ఇంకా మాకు కుదరలేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే చిన్నదే పెట్టుకోండి. ఇక ఆ తర్వాత చిరిగిపోయినటువంటి పుస్తకాలను పూజా మందిరంలో పెట్టకూడదు. చిరిగిపోయినటువంటి పుస్తకాలు ఇంకా కొన్ని పేపర్లు చినిగిపోయినటువంటి అట్టలు చినిగిపోయినటువంటి మంత్రాలు చినిగిపోయినటువంటి ఇంకా పుస్తకాలను పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల ఇంకా పొరపాటున కూడా చినిగిపోయినటువంటి క్లిష్టకాలాన్ని పూజా రూమ్లో ఉంచకూడదని ఇంకా పెద్దలు ఏనాడో చెప్పినారు. ఇక ఆ తర్వాత నల్లటి వస్తువులను
అంటే నల్లటి వస్త్రములను కాని నల్లటి వస్తువులు కానివ్వండి. వాడిపోయినటువంటి పువ్వులను ఒక్కసారి మనం దేవుడికి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పూలను మొత్తం తీసేసి ఎక్కడైనా దూరంగా ఎవరి తొక్కని ప్రదేశంలో ఇంకా లేదా ఒక బ్యాగులో కానీ వేసుకొని దాన్ని ఎప్పుడైనా సరే వీలు చూసుకొని పడేవేయచ్చు. ముఖ్యంగా నల్లటి వస్తువును, వాడిపోయినటువంటి పుష్పాలను, ఇంకా అదేవిధంగా దీపంలో నుంచి తీసేసినటువంటి కొన్ని వస్తువులు కొన్ని డబ్బాలోనే కానీ కవర్లో కానీ పూజా మందిరంలో కానీ దేవుడి గదిలో కానీ ఒక పూ ఇంకా దాంట్లని పెడుతూ ఉంటాం కదా. ఇంకా అటువంటి పరిస్థితుల్లో వాడిపోయినటువంటి పుష్పాలు, అదే విధానంగా కాలిపోయినటువంటి ఒత్తులు, నల్లటి వస్త్రాలను పెట్టకూడదు. ఇంకా ఈరోజు మనం పూలతో పూజ చేస్తే వెంటనే మరుసటి రోజే ఉదయమే సూర్యోదయమైన తక్షణమే ఆ పుష్పాలను ఆ ఒత్తులను వెంటనే తీసేసేయాలన్నమాట. ఏ పూజా మందిరంలోనైతే వాడిపోయినటువంటి పుష్పాలను ఇంకా వెడిపోయినటువంటి ఒత్తులు, గూళ్ళు అంటే పైన గూళ్ళు కట్టుకుంటున్నాయి కదా, అలాంటివి గూళ్ళు బూజు ఉన్నట్లయితే ఆ పూజా మందిరంలో దేవతలు ప్రవేశించరు. దుర్వాసన ఇంకా ఈ యొక్క వాడిపోయినటువంటి పుష్పాలు బూజు ఉన్నటువంటి దరిద్ర దేవతకు ఆహ్వానం చేసినట్టు. కాబట్టి మనం అట్లా ఆ విధానంగానైతే చేసుకోకూడదన్నమాట. మన ఇంట్లో ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండే వస్తువులు మాత్రమే ఉంచుకోవాలి, ఇంకా వేరే వస్తువులు మాత్రం అన్నీ తెచ్చి అట్లా కుప్పలాగా పడేసి ఇంకా చినిగిపోయిన వస్త్రం కానీ లేకపోయిందనుకో ఆ మేకులు కొట్టుకున్నా సరే కొంచెం పసుపు రుద్దేసేయండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఇంకా అమ్మవారి అనుగ్రహము మనకు ఎప్పుడు పొంది ఇంకా మాకు ఎటువంటి పూజలు చేసినా మా కోరికలు నెరవేరటం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఈ విధానంగా చేసుకొని చూడండి. కంపల్సరీ మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీకు కలుగుతూనే ఉంటుంది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజా రూమ్ను ఎప్పుడు మనం నీట్గా పెట్టుకుంటామో అప్పుడే ఆ లక్ష్మి అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇంకా అమ్మవారి